కరోనా నియంత్రణలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పనితీరుపై బీజేపీ కోఆర్డినేటర్ భూమ కిషోర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు వైరస్ అవగాహన కల్పించడంలో, ప్రజలను ఆదుకోవడంలోనూ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని, ఇది వాస్తవం కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్లాక్ డౌన్ ప్రక్రియ మొదలైంది, కానీ మన ఆళ్లగడ్డ మాత్రం ఇంకా లాక్డౌన్లోనే ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం కర్నూలు డిస్టిక్లో, కర్నూలు కానీ నంద్యాల కానీ దాదాపు 6,000 కేసులు ఉన్నాయి కర్నూలులో, నంద్యాలలో, అక్కడంతా. అలాంటి ఊర్లలో కూడా 2 గంటల వరకు టైం కేటాయించినారు అధికారులు. కలెక్టర్ గారే కర్నూలులో 2 గంటల వరకు టైం కేటాయించినారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆర్లగడ్డ చూస్తే కేవలం 7 నుండి 10 గంటల వరకు టైం కేటాయించి కూర్చున్నారు మనకి. ఎలా పబ్లిక్ ఈ 7 గంటల సమయం నుండి 10 గంటల సమయం వరకు ఎలా సరిపోతుంది? 50,000 మంది జనాభా ఉన్న ఆర్లగడ్డలో కేవలం 3 గంటల సమయంలో ఎలా ప్రజలందరూ షాప్ చేసుకొనాలి? దీనివల్ల ఏం జరుగుతుందంటే రద్దీ ఎక్కువైతుంది, అందరూ ఒకటే టైంలో రావడం జరుగుతుంది, సోషల్ డిస్టెన్స్ ఎవరూ మెయింటైన్ చేయలేకపోతున్నారు, ఒకరి మీద ఒకరు పడే పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈరోజు షాప్ యజమానులే ఉన్నారు, ఇంత రష్ను తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకు కూడా రద్దీ రావడం వల్ల వాళ్ళు గమనించలేకపోతున్నారు ఎవరు మాస్క్ వేసుకుంటున్నారా లేదా అనేది. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అందరూ ఇబ్బంది పడుతున్నారు, ఆర్థికంగా ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. ఈరోజు షాప్ ఓనర్లు ఉన్నారు, వాళ్ళు అసలు రెంట్ కడితే పరిస్థితే లేకుండా పోయింది. ఏంటంటే వాళ్ళకి ఎలా కడతారు 2 గంటల సమయంలో, వాళ్ళు ఏం వ్యాపారం చేస్తారు, వాళ్ళ జీతాలు ఏమి ఇస్తారు వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళకి, అలాంటి పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా ఆటో వాళ్ళు ఆటోలు రోడ్డు ఎక్కక దాదాపు 5-6 నెలలు గడిచిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, అసలు వాళ్ళు ఎంత నష్టపోతున్నారు అనేది కూడా పట్టించుకునే నాదులు లేకుండా పోయారు. వైన్ షాపులు చూస్తున్నాం, మొన్నటిదాకా 7 గంటల వరకు ఉండేదాన్ని 9 గంటల వరకు పొడిగించినారు. ఇప్పుడు చూస్తే ఆర్లగడ్డలో వైన్ షాప్స్, అదేవిధంగా మన గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. సో అదేవిధంగా ప్రజలకు కూడా కనీసం 2 గంటల వరకు అందుబాటులోకి ఇవ్వాలి. మనం చూస్తున్నాం ఈ మధ్య కొత్తగా ఇది మొదలైంది, కొంతమంది 10 గంటలు దాటిన తర్వాత బ్లాక్లో అమ్ముకోవడము, బ్లాక్ మార్కెట్ మొదలైపోయింది. ప్రజల్ని బాగా దోచుకుంటున్నారు, 10 రూపాయల సామాన్ని 15 రూపాయలు అమ్మడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి వచ్చేసింది. సో దీనన్నీ కేవలం కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ షాపులే 10 గంటల తర్వాత ఇది చేయడము, అండ్ మందు కూడా బ్లాక్లో అమ్మడం, అన్నీ బ్లాక్ చేస్తున్నారు. ఇదేదో బాగుంది అని ఇట్లే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకు దీనివల్ల ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావట్లేదు. 10 గంటల వరకు పెట్టేసి మిగతా అన్ని బ్లాక్లో అమ్ముకుంటూ పోవడం వల్ల ఎవరికి ఉపయోగం జరుగుతుందో ఈరోజు దానివల్ల ఎమ్మెల్యేకి సంబంధించిన వర్గానికి బాగా ఉపయోగం జరుగుతుంది. సో అదే కంటిన్యూ, అదే బాగుందని చెప్పి ఇలానే కంటిన్యూ చేస్తున్నట్టున్నారు. మన అధికారులకు కూడా ఫోన్ చేయడం జరిగింది, ఎందుకు మీరు ఆళ్లగడ్డలో పొడిగించలేకపోతున్నారు, టైమింగ్ పొడిగించమని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు సార్ ఇది మా సొంతం, మేం నిర్ణయం కాదు సార్, ఇది ఎమ్మెల్యే గారి ఇన్స్ట్రక్షన్స్, దాని ప్రకారం మేము వెళ్తున్నాము అని చెప్పడం జరిగింది. నాకు అర్థం కావట్లేదు, అసలు ఎమ్మెల్యే 2 నెలలు అవుతుంది ఇంతవరకు ఆర్లగడ్డకు రాలేదు. ఆయనేమో హైదరాబాద్లో ప్రశాంతంగా ఆయన ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు, ఇక్కడ ప్రజలేమో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి టైంలో కనీసం ఎమ్మెల్యే పని ఏంటి, ఖచ్చితంగా మీ అధికారులందరితో మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా ఆయన ఒక డిసిషన్ తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీ వీక్ దాన్ని నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏందనేది తీసుకుంటూ ఉండాలి. అలాంటిది ఆయన ఆడ కూర్చొని ఏ దానికి పనికి వస్తున్నా, ఏం చేస్తున్నాడో కూడా ఆయనకే అర్థం కావట్లేదు. సో ఈరోజు ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే 2 గంటల వరకు లాక్డౌన్ టైంని పొడిగించి ప్రజలకి అవకాశం కల్పించాలి. అందరు షాపింగ్ చేసుకోవడం కానీ, ఏదానికైనా కొన్నాను కానీ, ఏదానికైనా కూడా 2 గంటల వరకు టైం కుదిరించాలి వీళ్ళకి. లేదంటే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ధర్నా చేస్తాము. ఖచ్చితంగా ఇది సాల్వ్ అయ్యేంత వరకు మేము చూస్తాము.